హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ప్రసన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి లైగర్ సినిమా థియేటర్ల వద్ద విడుదల కాగా ఈ సినిమాపైన పలు రకాల విమర్శలు తలెత్తుతున్నాయి పూరి దర్శకత్వంలో ఏకంగా 3 సంవత్సరాల తర్వాత విడుదలైన సినిమా కావటంతో ఈ సినిమాపైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోకపోగా ప్రేక్షకుల నుండి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంటుంది అయితే పూరికి గురువుగా సన్నిహితుడుగా స్నేహితుడుగా ఉండే ఆర్జీవి ఇస్మా శంకర్ లాగే ఈ సినిమాని కూడా చూసి లైగర్ మీద తన అభిప్రాయం తెలియజేయడం జరిగింది మరి విమర్శలకు సొంతం చేసుకున్న ఈ సినిమా పైన ఆర్జీవి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తెలుసుకుందామా వివరాల్లోకి వెళ్తే ఏ విషయమైనా ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా ఆయనకి నచ్చినట్లుగా తన అభిప్రాయాన్ని తెలియజేసే ఆర్జీవి పూరి దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా థియేటర్ కి వెళ్లి చూసి ఆ సినిమాపైన ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆర్జీవి మీడియాతో మాట్లాడుతూ ఇస్మా శంకర్ లాంటి గొప్ప సినిమాలు చేసే జగన్ గాడికి ఏమైంది ఇలాంటి చెత్త సినిమా తీశాడు ఫస్ట్ ఇలాంటి సినిమా తీసినందుకు వాణ్ణి కొట్టి వచ్చి తరువాత మాట్లాడతా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇక పూరి విషయానికి వస్తే పూరి లైగర్ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమన కూడా విజయ్ తోనే చేయాలనుకున్నాడు అన్న వార్తలు మనకు వినిపించాయి కానీ ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పూరి గతంలో అనుకున్నట్టుగా ఆ సినిమాని మరలా మహేష్ బాబుతోనే చేయాలనుకుంటున్నట్లు ఆలోచనలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి అయితే వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్